నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవి కుమార్ గుప్తా అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా మనం కరిగించుకోవాలి, వాటికి దానికి ఎలా ట్రీట్మెంట్ ఉంటుందని డిస్కస్ చేద్దామండి. మెయిన్గా కిడ్నీ స్టోన్స్ అనేటి కిడ్నీస్ అనేటి మెయిన్గా మన బాడీలో ఎక్కువ అంటే మలినాలను వ్యర్థాలను మన రక్తంలో ఉన్న మలినాలు వ్యర్థాలను మనం బయటకు పంపించడం అనేది జరుగుతుంది. కిడ్నీ ఫంక్షన్ అంటే రక్తంలో ఉన్న చెడు పదార్థాలన్నింటినీ కూడా యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంటుంది. అలా చేసే క్రమంలో ఏమవుతుంటుంది, మన ఎక్కువ అంటే మన బాడీలో ఉన్న ఎక్కువ లవణాలు అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు అది కిడ్నీలో పేరుకపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే కొంచెం వ్యర్థాలు అనేటివి ఎక్కువ పోకుండా క్లీన్ కాకుండా కిడ్నీలో కొన్ని లవణాలు అలా ఉండిపోతాయి. అంటే కొన్ని స్టోన్స్ అలాగా మన కాల్షియం సంబంధించిన క్రిస్టల్స్ కానీ యూరిక్ యాసిడ్ సంబంధించిన క్రిస్టల్స్ కానీ రక్తంలో అలా పేరుకపోయి స్టోన్స్ లాగా మారిపోయి ఉంటాయండి కిడ్నీలో. అది ఎలా అంటే మనకు మినిమం 5 mm వరకు మన స్టోన్ ఉందనుకోండి కిడ్నీలో, అది 4 to 5 mm వరకు ఉంటే వాటర్ ద్వారానే వెళ్ళిపోతాయి. 4 mm సైజు ఉంది కిడ్నీలో కామన్, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అది కొంచెం గట్టిగా మనం వాటర్ తాగామంటే అది వెళ్ళిపోతాయి. కానీ 4 mm కన్నా ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరపడుతుంది, కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్లో మెయిన్గా తీసుకున్నట్లయితే రకాల స్టోన్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. మొదటి రకం ఏంటంటే మనకు కాల్షియం స్టోన్స్ అంటాం. అంటే మన రక్తంలో కాల్షియం అనేది ఎంత ఉంటుంది, ఉన్నదానికన్నా ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల ఆ కిడ్నీలో నుంచి మన కాల్షియం వెళ్లకుండా బయటకు మూత్రం ద్వారా వెళ్లకుండా అలానే ఉండిపోతాయి. కాల్షియం కొంచెం క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి, కాల్షియం స్టోన్స్ అంటామండి. అలాగే మనకు మెయిన్గా నెక్స్ట్ మన కాల్షియం స్టోన్స్ తర్వాత నెక్స్ట్ మనకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన రక్తంలో కాల్షియం కానీ యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటివి మనకి ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా మనకు ఫామ్ అయిపోతాయి. తర్వాత స్ట్రోవైట్ స్టోన్స్ అంటాం. ఈ స్ట్రోవైట్ స్టోన్స్ అనేటివి కూడా మెయిన్గా మెగ్నీషియం ఫాస్ఫేట్ స్టోన్స్ అంటామండి. ఇవి కూడా మన కిడ్నీలో ఫామ్ అయిపోతాయి. మెయిన్గా సిస్టెన్ స్టోన్స్ అమైనో యాసిడ్ స్టోన్స్ అంటాం. సిస్టెన్ స్టోన్స్ ఎక్కువగా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో ఎక్కువగా మనకు పస్సు వెళ్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ గురవుతున్నప్పుడు కూడా కొన్ని స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు అన్ని స్టోన్స్ అనేటివి ఎక్కువ కిడ్నీలోనే పేరుకుపోయి ఉంటాయి. ఆ కిడ్నీలో ఎక్కడ ఉంటాయి ప్లేసెస్ కూడా చూసుకోవాలి. మన కిడ్నీ లోపల భాగంలో ఉంటాయి, కొంచెం యురేత్రా రీజియన్లో ఉంటాయి, అలా రకరకాల మన కిడ్నీ ప్లేసెస్లో ఉంటాయి. ఆ మెయిన్గా ఈ యురేత్రా రీజియన్లో ఉన్న స్టోన్స్ అనేటివి కొంచెం విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది, అవి పడిపోవడానికి కొంచెం స్లోగా పడిపోతాయి. అలా కిడ్నీ లోపల ఉన్నాయనుకోండి స్టోన్స్, అవి చిన్న చిన్న బ్లాస్ట్ అయిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంటాయి మన హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏంటంటే మనకు ఇంగ్లీష్లో వాటికి ఎక్కువగా స్టోన్ ఫార్మేషన్ కరగడానికన్నా నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి ఇంగ్లీష్ మెడిసిన్స్లలో. కానీ మన దానిలో ఏంటంటే హోమియోపతిలో స్టోన్ నొప్పితో పాటు స్టోన్ కరగడానికి మెడిసిన్స్ ఉంటాయి, మళ్ళీ రాకుండా కూడా చేయొచ్చండి. అంటే చాలామంది ఏం చేస్తుంటారు సార్, మేము యూరిన్లో కిడ్నీ స్టోన్స్ మేము లాప్రోస్కోపీ చేయించుకున్నాము, స్టోన్స్ అన్నీ తీయించుకున్నాం సార్, ఒక 6 months అయ్యింది, మళ్ళీ ఫామ్ అవుతున్నాయి అంటారు. అంటే మళ్ళీ ఉత్పత్తి అవుతుంటాయి స్టోన్స్. మళ్ళీ ఎందుకంటే ఒక్కసారి కిడ్నీలో మన స్టోన్స్ ఉత్పత్తి అవుతాయి అనుకోండి, అది కంపల్సరీ మనం ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ రీఫార్మేషన్ ఉంటాయి. కాబట్టి అట్లా రీఫార్మేషన్ కాకుండా మళ్ళీ రిపీటెడ్గా ఉత్పత్తి కాకుండా కూడా మనం మెడిసిన్స్ ఇస్తాం. అంటే మన స్టోన్స్ కరిగించడం ఇంపార్టెంట్ కాదండి, స్టోన్ కరిగిన తర్వాత మళ్ళీ రావద్దు ఫ్యూచర్లో, ఆ రకంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని రకాల సిస్ట్లు ఉంటాయి కిడ్నీలో, అంటే వాటర్ సంబంధించిన సిస్ట్లు, నీళ్ళతో కూడిన సిస్ట్లు ఉంటాయి, రక్తంతో కూడిన సిస్ట్లు ఉంటాయి బుడగల్లాగా కిడ్నీ పైన, ఆ సిస్ట్లు కూడా మన హోమియోపతి మెడిసిన్ ద్వారా కరిగించవచ్చు. అలాంటి సిస్ట్లు ఉన్నప్పుడు కూడా కొన్ని స్టోన్స్ ఫామ్ అవుతాయి, అలాగే కూడా మన ట్రీట్మెంట్లో మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి మనకు ఎక్కువ మంది అంటే మనకు ఇలాంటి ఆపరేషన్ లేకుండా ఇన్ ఫ్యూచర్లో మనకు ఎక్కువ అంటే సంవత్సరాలు మళ్ళీ రిపీటెడ్ రాకుండా మనం పర్మనెంట్గా క్యూర్ చేసే విధానం మన హోమియోపతిలో ఉందండి. కరెక్ట్, అంటే మనకు వాళ్ళ స్టోన్ చూడాలి ఎక్కడ ఉంది, ఎంత సైజులో ఉంది, ఎంత సమయం పడుతుంది అనేది ఆ స్టోన్ చూశాక మనం చెప్పొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో, కొన్ని రకాల ట్రీట్మెంట్లో కూడా మా మెడిసిన్స్ వాడామంటే కూడా మంచిగా రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను హోమియోపతి మెడిసిన్స్ మీకు చెప్పచ్చు, కానీ మన మెడిసిన్స్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పర్సన్ కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఒక మెడిసిన్ చెప్పాం బయట పోయి హోమియోపతి స్టోర్లో మనం తీసుకున్నాం అనుకోండి యూజ్ ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన డ్రగ్ మనిషికి సంబంధించిన డ్రగ్ పడాలి. కాబట్టి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి బయట ఎక్కువ దొరుకుతాయి అందుబాటులో, బల్బరీస్ వల్గారీస్ కానివ్వండి, టొబాకమ్ కానివ్వండి, కల్కేరియా రీనాలిస్ కానివ్వండి, సర్స్పరిల్ల కానివ్వండి, లైకోపోడియం కానివ్వండి, ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ అనేటివి కిడ్నీ స్టోన్స్కి మనం ఇస్తుంటాం. కానీ ఆ డ్రగ్స్ అనేటివి వాళ్ళకి ఎలాంటి డ్రగ్స్ సూటబుల్ అవుతుంది పర్సన్కి అనేది మెయిన్గా మనం ఇవ్వాలండి.
కాబట్టి మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే ఆ మెడిసిన్స్ మనం తీసుకోవాలి. కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా మనం బయటకు వెళ్ళి తీసుకునే విధానం అనేది హోమియోపతిలో ఉండదండి ఎక్కువగా. కాబట్టి మనం మెయిన్గా ఏంటంటే వాళ్ళ పర్సన్ను స్టడీ చేయాలి. కొంచెం స్టడీ చేసిన తర్వాతనే మనకు హోమియోపతి మెడిసిన్స్ కూడా మనం వాటికి సూటబిలిటీ డ్రగ్స్ ఇవ్వాలి. అప్పుడే అది క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, స్టోన్స్ బ్లాస్ట్ అయ్యి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి కిడ్నీ స్టోన్స్ సమస్యలు ఉన్నా, మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నా, మళ్ళీ పర్మనెంట్గా క్యూర్ కావాలన్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి సందేహాలు సలహాలు ఉంటే మాకు ఫోన్ చేసినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. నమస్కారం అండి.